కనుక ఈ నాలుగు కార్యాలు చేయాలి. మొదటిగా మనం విడుదల పొందుకోవాలంటే ఇది ఈ శాపం ఎక్కడ నుండి వచ్చింది, ఎలా మమ్మల్ని తాకుతుందని తెలుసుకోవాలి. రెండవది, మన వలన మన పాపం వలన ఇది జరిగిందంటే దాని కొరకై పశ్చాత్తాపపడాలి. మూడవది, అది ఏ శాపమని చెప్పి ప్రతి శాపమును యేసు నామమున యేసయ్యా నువ్వు సిలువలో పొందుకున్నావు కనుక ఈ శాపం నా నుండి వెళ్ళిపోవునుగా, కానీ ప్రతిదాన్ని మనం ప్రొనౌన్ చేసి నోటితో పలికి దాన్ని నా నుండి తీసివేస్తున్నాను అని యేసయ్యాతో మాట్లాడి అవి అన్నిటినీ రినౌన్స్ చేయాలి. ఇది ఈ పాపం నుండి నేను విడుదల పొందుకుంటున్నాను, ఈ పాపం వలన నాలో ప్రవేశించిన ఈ పాపపు జీవితాన్ని నేను వదిలిపెడుతున్నాను అని యేసయ్యాకు పలుకుతున్నప్పుడు ఆ శాపం మన నుండి వెళ్ళిపోతుంది. నాలుగవది, ఈ మందిర తందరం నుండి వచ్చిన దాన్ని నీవు దేవుని బిడ్డ, యేసయ్య రక్తం ద్వారా కడుగబడిన బిడ్డ, యేసుక్రీస్తు నీ కొరకై సిలువలో ప్రతి శాపమును తన మీద మోసుకున్నాడని సత్యమును పట్టుకొని ఆ శాపాలను నువ్వు ఎదిరించాలి. ఈ నాలుగు కార్యాల ద్వారా శాపం నుండి మనము విడుదల పొందుకుంటాము. హల్లెలూయా. కలతీరకు రాసిన లేక మూడవ దేవుడు సంపాదించిన ఆ రక్షణము ద్వారా ఆయన బిడ్డలందరూ రక్షణములో పాల్గొంటారు. కలతీరకు రాసిన లేక 1:13-14 వరకు చీకటి నుండి అతి ఉన్నతమైన వెలుతులోనికి మన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. 1 యోహాను 3:8 ఆది నుండి సాతాను పాపం చేస్తున్నాడు, కానీ సాతాను కృత్యములను నాశనం చేయుటకై దైవ కుమారుడు యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు. ఈ వాగ్దానములు చెప్పి మనం మనల్ని సాతాను నుండి మనల్ని కాపాడుకోవాలి. లూకాసు విశేషం 10:19 పాములను తేళ్లను నలగు త్రొక్కుటకు దేవుడు నాకు అధికారం ఇచ్చినాడు, ఆ శక్తి ఏది కూడా నన్ను ముట్టుకోలేదు అని యేసు నామమున మన నోటితో మనం ప్రొనౌన్స్ చేయాలి. అప్పుడు దేవుని వాగ్దానమును పట్టుకొని మనం ప్రకటిస్తున్నప్పుడు, ఆ వాగ్దానములు మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు, మనకు రోధముగా శాపాల ద్వారా మనల్ని తాకాలని ప్రయత్నించే సాతాను అక్కడే దూరముగా ఉండిపోతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మీరు ఎలా యేసు నామమున ఈ శాపం నుండి విడుదల పొందాలి? మొదటిగా ప్రభు క్రీస్తు మీద ఉన్న విశ్వాసమును మీరు నాలుకతో మీరు ప్రకటించాలి. ఒకవేళ మీ జీవితంలో జరుగుతున్న పాపాలు నీకు తెలిసి ఉండినా, ప్రభువా ఈ పాపం వలన నేను శాపం పొందుకున్నాను కనుక ఈ పాపం నేను విడిచిపెడుతున్నాను అని మీకు తెలిసిన పాపం ఏదైనా మీ మనసులో ఉండినా, నేను అక్కడికి పోకూడదు, నేను పోతున్నాను, ఈ పని చేయకూడదు, ఈ పని చేశాను, వాళ్ళని మోసగించాను, వాళ్ళ డబ్బుని తీసుకున్నాను, వీళ్ళని ఇలా చేశాను, ఇంకొకని భార్యను తీసుకున్నాను, ఇంకొక భర్తను తీసుకున్నాను, ఏ పాపం నీ మనస్సులోనికి వస్తుందో అవి అన్నిటినీ యేసు నామమున దానికోసం క్షమాపణ అడిగి దాన్ని నువ్వు బయటకు రావాలి. రెండవది, నీవు నీ కుటుంబం మీద, మీ తండ్రి మీద, మీ తల్లి మీద, లేక మీ పితరుల మీద ఏదైనా శాపాలు ఏదో ఒక కారణం వలన జరిగి ఉన్నా, మీకు తెలుసు మీ నాన్న లేక మీ తాత ఎవరో ఒకరిని మోసగించారు, వెంటనే దానిని గుర్తించుకొని యేసు నామమున క్షమాపణ అడగాలి. ఇప్పుడు చూడండి, మనం దానియేలు గ్రంథం 6:10 దానియేల్ని సింహాల ముందు పెట్టుటకు వారు ప్లాన్ చేసినప్పుడు బాబిలోనియాలు, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభువా మా మీదను మా పితరులు చేసిన పాపం ఏదైనా ఉండినా మన్నించమని ఆయన ప్రార్థిస్తున్నాడు. దానియేలు గ్రంథం 9 మీకు టైం ఉన్నప్పుడు చదవండి, ఆయన ఎలా తన పితరుని పాపాలను కూడా దేవుడు మన్నించమని దాని నుండి ఆయన పలికి విడుదల పొందుకుంటున్నాడు. అవును, మొదటిగా మనం ప్రభు క్రీస్తు మీద ఉన్న విశ్వాసమును ప్రకటించి, ప్రభువా నీవు నా కొరకై శాపమై ఈ శాపాలను లోకంలో ఉన్న నా జీవితంలోని, నా పితరుల జీవితంలోని శాపాలను నువ్వు సిలువలో మోసుకున్నావు, కావున నేను నిన్ను నమ్ముచున్నానయ్యా, కావున ఈ శాపం నుండి నేను విడుదల పొందుకుంటున్నాను అని యేసు మీద ఉన్న విశ్వాసమును మొదటిగా మీరు ప్రకటించాలి.
రెండవది, ప్రభువా ఈ వాగ్దాన ప్రకారం నేను మీకు విధేయత చూపిస్తానని మనం ఆయనకు విధేయత చూపించాలి. మనం మనల్ని విధేయత చూపించుటకు మనల్ని కమిట్ చేయాలి. మూడవది చాలా ముఖ్యము. చాలామంది ప్రజలు ఏం చేస్తారు, ప్రార్థిస్తారు కానీ మనసులో కోపం. ఎవరో ఒకరు మీకు క్రోధముగా హాని చేసి ఉండవచ్చు, ఆ కోపంతోనే ఉంటారు. వాళ్ళని శపిస్తారు, నేను వీళ్ళని వదలను, వీళ్ళని చంపేస్తాను, ఇది చేస్తా ఇది చేస్తా. పిచ్చి వాళ్ళు, వాళ్ళకి తెలియదు. ఒక్కరిని నీవు మన్నించుకోకుండా ఇంకొకరిని శపించావంటే, ఇంకొకరికి రోధముగా ఏదో హాని చేయటకు ప్లాన్ చేశావంటే, అలా మాట్లాడావంటే చాలు, సాతాను నిన్ను పట్టుకుంటాడు. నీ జీవితంలో చివరి వరకు నీతో ఆడుకుంటూ ఉంటాడు. అటువంటి వారితో నువ్వు సహవాసం చేసుకున్నప్పుడు అది నీకు కూడా చేస్తుంది. కనుక యేసు పేరిట, యేసు సన్నిధిలో సిలువ ముందు ఎవరెవరికి రోధముగా, ఎవరెవరు నీకు రోధముగా గాయపరిచారో వారందరినీ యేసయ్యకు అర్పించాలి. యేసయ్యా, ఈ వ్యక్తి, ఈ స్త్రీ నన్ను గాయపరిచారు, ఈ వ్యక్తి నన్ను పాడు చేశాడు, ఇలా ఇలా అయింది, యేసు నామమున ఈయన నేను మన్నిస్తున్నాను, ఈమెను మన్నిస్తున్నాను, వీరి వలన నేను ఈ పాపం చేశాను, వీరి వలన ఈ దొంగతనం చేశాను, వీరి వలన వీరిని మోసగించాను, వీరు నాశనమైపోవాలని నేను శపించాను, నన్ను మన్నించయ్యా, నన్ను మన్నించయ్యా, యేసయ్యా నన్ను మన్నించుము, యేసయ్యా వీరందరిని నేను మన్నిస్తున్నాను, నిన్ను నీవు మన్నించాలి. రెండవది, నీవు ఎవరెవరికి రోధముగా నిలబడుతున్నావో, ఎవరెవరు నీకు కాని చేశారో వారందరినీ నువ్వు మన్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రతి ఒక్కరిని మన్నించాలి. రెండవది, నువ్వు ఎవరితోనూ సీక్రెట్గా ఏదైనా ప్లాన్ చేసి ఉండినా, సీక్రెట్గా లేక మందిర తంద్రంతో నీవు కనెక్షన్ ఉండినా, అవి అన్నిటినీ యేసు నామమున వదలాలి. చాలామంది మందిర తంద్రం వాడు బొమ్మల్లోనే చేస్తారు. మీ ఇంట్లో ఎట్టి ఉండి బొమ్మలు ఉండినా నీకు సమస్యలను నువ్వు తెచ్చుకుంటున్నావని అర్థము. నీకు తెలియదు ఏ బొమ్మలో ఏముందని. ఎందుకంటే మందిర తంద్రం చేయవారు చాలామంది బొమ్మల్లోనే చేస్తారు, మూర్తిలోనే చేస్తారు. కనుక ఏ మూర్తిలో, కొన్నిసార్లు వేళాంగణికి వెళ్ళిపోతున్న వారు కొన్ని మూర్తులను కొనుక్కొని వచ్చినప్పుడు దారిలోనే చనిపోయారు. తర్వాత తెలిసింది అక్కడ అమ్ముతున్న ఆ స్టాచ్యూని కొనుక్కున్నప్పుడు దాన్ని యేసు నామమున ఆశీర్వాదం చేసుకోలేదు. ఆ దాన్ని అమ్ముతున్నవాడు మందిరం దందనం చేస్తున్నవాడు, బయటకు అమ్ముతున్నాడు. ఏ మూర్తి మీదైనా ఆయన తన శాపం పెట్టవచ్చు. అందుకే ఏ మూర్తి అయినా మొదటిగా దాన్ని ఆశీర్వదించాలి. యేసు నామమున పరిశుద్ధ రక్తము చేత దాన్ని పరిశుద్ధపరచాలి. అది ఏ వస్తువైనా చాలా జాగరూకులై ఉండాలి. కనుక నీ దేనితో అయినా, ఏ డాల్ అంటే ఏ బొమ్మలు లేక ఏ, కొందరు చెప్తారు ఇది లక్ మీరు పెట్టుకోండి అని ఇంట్లో చెప్తారు, దాన్ని పెట్టుకోవటం. కొందరు నవ్వుతున్న బొమ్మ అని చైనా వాళ్ళు మందిరం చేస్తున్న దాన్ని పట్టుకుంటారు. ఇక్కడ నాకు లాభం వస్తుందని, నీకు లాభం ఆయన డబ్బు ఇవ్వవచ్చు కానీ ఇంటిలో ఎప్పుడూ కలహం ఉండను, ఇంట్లో ఎప్పుడూ అభివృద్ధి ఉండవచ్చు, డబ్బు అభివృద్ధి కానీ సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. దేవుని వారందరూ ఎప్పుడూ తృప్తి పొందలేరు. సాతాను రకరక విధముగా మన ఇంటిలో ప్రవేశించి మనకు ట్రబుల్ ఇస్తాడు. కనుక మనం ఏం చేయాలి, అవి అన్నిటినీ యేసు నామమున మనం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి దాన్ని మనం విడుదల పొందుకోవాలి. మొదటిగా మనం యేసు నామమున ఇవి అన్ని దేవుని వాక్ ద్వారా, దేవుని వాక్యమును చెప్పి, ప్రభువా కలత్తియర్ 3:13-14 నువ్వే శాపమును స్వీకరించుకున్నావు కనుక ఈ శాపముని విడుదల పొందుకుంటున్నాను. స్వామి నీవు రోమాపత్రిక 16:20 చెప్పినావు కదా, సాతాన్ని నీ పాదాల కింద త్రొక్కివేస్తానని. ఈ వాగ్దానమును పట్టుకొని ఈ సాతాన్ని నేను బంధించి నా పాదాల కింద త్రొక్కివేస్తున్నాను. 10వ అధ్యాయం Luke 10:19 నావు కదా, ఈ పాములను తేళ్లను నలగు త్రొక్కుటకు నీకు అధికారం ఇచ్చితని, అది ఏది కూడా నిన్ను ముట్టుకోలేదన్నావు కదా. ఈ వాగ్దానం నేను పట్టుకొని ఈ శాపంని నేను త్రోసివేస్తున్నాను. ఇలా వాగ్దానం మీద
దేవుని వాక్కు మీద ఆధారపడి ఈ శాపపు కార్యములను నువ్వు చేయాలి. నువ్వు శపించుతున్నప్పుడు నీకు దేవుని వాగ్దానములను నువ్వు ఆధారం చేసుకోవాలి. రెండవది, నీవు ఏది చేసినా ప్రభు చెప్పాడు నా పేరిట నువ్వు తండ్రిని అడుగు, అప్పుడు తండ్రి నీకు దయచేస్తాడని ఆయన మనకు వాగ్దానం ఇచ్చినాడు. కావున ఏ ప్రార్థన చేసినా ఏ ఆ ప్రార్థనను యేసయ్య పేరిట తండ్రికి దాన్ని అర్పించాలి. అందుకే మనం పూజలో చూస్తున్నాం ప్రతి ప్రార్థన తర్వాత ఈ ప్రార్థనను మా నాథుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ అని సంఘం చెప్తుంది. కనుక ఏ ప్రార్థన అయినా ఆ ప్రార్థన ఎవరికి అర్పింపబడాలి? తండ్రి దేవునికి అర్పింపబడాలి. ఎవరి పేరిట? యేసు ప్రభు పేరిట. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ శాపాలు కూడా యేసు నామమున ఈ శాపాలు వెళ్ళిపోవునుగాక పరమపిత అని ప్రార్థించాలి. అర్థమవుతుందా? ఏ శాపం చేసినా ఆ శాపాలు నీ నుండి వెళ్ళిపోవాలండి. యేసు పేరిట ఆ శాపాన్ని వెళ్ళగొట్టాలి. దానిని తండ్రి దేవునికి తెలియచేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ నీ జీవితంలో ఎవరికైనా మీ పితరులకు మీ పేద మిమ్ము మీకు పెద్దలని దేవుడు కొందరిని మీ జీవితంలో ఉంచారు, వారికి రోదముగా విధేయత చూపించకుండా ఉండినా క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగి విధేయత అనేది శాపం నుండి విడుదల పొందుటకు ఆశీర్వాదం పొందుటకు ఒక గొప్ప శక్తి మీ జీవితంలో. నాలుగవది, మీ జీవితంలో ఏ పాపం వలన లేక ఏ మంత్ర తంత్రం వలన ఏ తావీసు వలన దేని వలన నువ్వు పొందుకున్నావో అవి అన్నిటినీ తీసి ఏ మూర్తులను నువ్వు పెట్టుకున్నావో దాని వలన సాతాన్ లోపలికి వచ్చి ఉండవచ్చు, అవి అన్నీ కట్టి నీటిలో పడేయండి. అప్పుడు అవి అన్నిటిని మీ నుండి తీసివేస్తున్నప్పుడు ఇవి అన్నిటి నుండి మీకు విడుదల, శాపం నుండి మీరు విడుదల పొందుకోవచ్చు. ఐదవది, మీరు ఎవరైనా ఇంకా మన్నించకుండా ఉండినా యేసు నామమున వారందరినీ మన్నించండి. ఎవరైనా మిమ్మల్ని గాయపరిచి ఉండినా వారిని మన్నించాలి. మన్నించలేదంటే వేరే ఛాన్సే లేదు. నీవు ఎంత పెద్ద పునీతుడుగా ఉండినా పునీతురాలుగా ఉండినా ఎంత పెద్ద దాన ధర్మం చేసినా ఎంత పెద్ద వాక్యం చెప్పినా ఎన్ని ఉపవాసం ఉండి ప్రార్థించినా జరగదు. యేసు చెప్పాడు తండ్రి మమ్ము మన్నించుము మేము పరులను మన్నించినట్లు. నేను లోకమంతా మన్నించి ఈ వీడిని మాత్రం నేను మన్నించను అని దానిని లోపల పెట్టుకున్నావంటే దాని ద్వారా సాతాన్ని నీలో ప్రవేశిస్తాడు. నువ్వు ఎన్ని రోజు ఉపవాసం చేయి, ఎంత పెద్ద ప్రేయర్ చేయి, వేస్ట్. సాతాన్ని నీలో ప్రవేశించి నిన్ను కొట్టి నిన్ను జీరో చేయకుండా నిన్ను వదలడు. అందరూ నిన్ను ద్వేషిస్తారు. కారణం నువ్వు నీవు పరులను మన్నించకుండా ఉంటున్నావు. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉండిపోతావు. కారణం ఎవరి ప్రేమ, ఎవరు ప్రేమించినా కూడా ఆ ప్రేమ నువ్వు అనుభవింపలేవు. నువ్వు పరులను ప్రేమించలేవు. ఇది ఒక రకమైన ప్రత్యేకత. ఎప్పుడు నీ జీవితం ఏమిటి చీ చీ అంటావు, కానీ చీ కాదు. దేవుడు ఎంతగానో నిన్ను దీవిస్తాడు. నిన్ను చుట్టి నువ్వే శాపాన్ని పెట్టుకొని ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. దాని వెనుక మన్నింపు లేనితనం ఉండును. అప్పుడు యేసు నామమున వారందరినీ మన్నించి దేవా నువ్వు చూసుకో. ఈ మనిషిని నీ చేతిలో అర్పిస్తున్నాను, ఈ స్త్రీని నీ చేతిలో అర్పిస్తున్నాను, ఈ స్థితిని ఈ సంఘటన నీ చేతిలో అర్పిస్తున్నాను అని తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఏ గాయాలు పొందామో ఆ సంఘటన మొత్తమును ఆ కల్వారికి యేసయ్యకు అర్పిస్తూ దాన్ని బయటకు రావాలి. హల్లెలూయా. మీరు ఏ దేనితోనూ సంబంధం ఉండినా ఒక మంత్రవాదితో లేక పాపం చేస్తున్న ఒక మనుషులతో లేక ఏదో ఒక బొమ్మతో అవి అన్నిటినీ యేసు నామమున తొలగించి మీరు విడుదల పొందుకోవాలి.